ఏపీ అప్పుల కుప్ప, లక్షల కోట్లలో అప్పులు. విభజన జరిగి 4 ఏళ్లు పూర్తయింది. అప్పటికి ఆర్థిక లోటు 16,000 కోట్లు. 2014లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఏపీని అభివృద్ధి బాట పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నా అప్పుల బాట మాత్రం పట్టించారనే వ్యాఖ్యలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే వివిధ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్రాలు అప్పులు చేస్తుంటాయి. అయితే ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి కేంద్రం సిఫార్సు చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రంలోని తన మిత్రులపై ఒత్తిడి పెంచి పలు సందర్భాల్లో పరిమితి హద్దును దాటి మరీ అప్పులు తెచ్చుకున్నారు. దీంతో ఏపీ అభివృద్ధి బాట పట్టడం ఏమో గానీ ప్రస్తుతం అప్పుల బాట పట్టింది. గత ఏడాది 2017 మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అందించిన లెక్కల ప్రకారం 2 లక్షల కోట్లకు పైగానే ఏపీ అప్పులు చేసింది. దీనికి గాను వివిధ కారణాలు చూపిన ప్రభుత్వం వార్షిక వడ్డీ కింద 2017-18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ కింద 14,738 కోట్లు చెల్లించాల్సి వస్తోందని తెలుస్తోంది. నిజానికి ఇలాంటి పరిణామం ఏపీ వంటి రాజధాని ప్రాంతం లేని రాష్ట్రానికి, నికరమైన ఆదాయం లేని రాష్ట్రానికి ప్రమాదకరమని ఆర్థిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కానీ ఏపీ వంటి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాష్ట్రం ఇంతలా తీసుకుంటే ఫ్యూచర్పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ అప్పు ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారని భావిస్తే ఒక్కొక్కరి తలపై ఇప్పుడు అప్పు రూపంలో 4.32 లక్షల రూపాయలు ఉన్నట్లుగా నిపుణులు లెక్కలు వేశారు. మరి ఇప్పటికే ఏపీలో అనేక ప్రాజెక్టులు నిధులు లేక అల్లాడుతున్న పరిస్థితి, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఏపీ ఇలా అప్పుల్లో కూరుకుపోవడం అత్యంత ప్రమాదకర సూచనగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం వెల్లడించిన అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్పై గత ఏడాది మార్చి నాటికి 2,16,027 కోట్ల మేర అప్పుల భారం ఉంది. అప్పులపై 2017-18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ క్రింద 14,738 కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వమే అంచనా వేసింది. 14వ ఆర్థిక సంఘం రూపొందించిన ద్రవ్య సూచిక ప్రకారం రాష్ట్ర స్థూల ఆదాయంలో అప్పుల నిష్పత్తి 2017-18 ఆర్థిక సంవత్సరానికి 25.09 ఉంటుందని అంచనా వేయగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 28.11% చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేయడం గమనార్హం. మరి ఈ పరిణామాల నుంచి ఏపీని ఆదుకునేది ఎవరో చూడాలి. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల కన్నా కూడా విభజన తర్వాతే ఎక్కువగా అప్పులయ్యాయని అంటున్నారు పరిశీలకులు.